వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది. వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, ఆయనతో కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై తనదైన శైలిలో స్పందించిన వర్మ, కొన్ని మీడియా సంస్థలు నా గురించి నా ఆరోగ్యంపై పుకార్లు వచ్చిన నేపథ్యంలో నేను సూపర్ ఫిట్గా ఉన్నానంటూ నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న వారికి స్పష్టం చేయాలనుకుంటున్నానని ఒక వీడియో విడుదల చేశాడు. పుకార్లు పుట్టించిన వాళ్ళు ఈ వార్త అబద్ధమైనందుకు చాలా బాధపడి ఉంటారు అంటూ తాను డంబెల్ ఎత్తుతున్న వీడియోను షేర్ చేశారు. నేను నాన్ స్టాప్గా ఆసక్తికరమైన సినిమాలు తీస్తున్నాను అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా ఇటీవలే పవర్ స్టార్ సినిమాను విడుదల చేసిన వర్మ ప్రస్తుతం మర్డర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం రోజున ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రకటించారు. ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ అని పేర్కొంటూ దానికి డేంజరస్ అనే ఆసక్తికర టైటిల్తో ముందుకొచ్చారు. వెల్, దేర్ ఆర్ రూమర్స్ దట్ ఐ సివియర్ ఫీవర్ కోవిడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ద ట్రూత్ ఈస్ ఐమ్ ఫిట్ అస్ హెల్, ఐమ్ వర్కింగ్ నాన్ స్టాప్, మేకింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ వర్కింగ్ అవుట్ అండ్ సో హూఎవర్ వాస్ హ్యాపీ దట్ ఐ వాస్ ఇల్, ఐమ్ సారీ టు డిసప్పాయింట్ యూ గైస్. And whoever kind of likes me, maybe, I just want to convey my wishes and also explain that I'm feeling super fucking fine, okay?